గులాబీమయ బషీరాబాద్ ఆత్మీయ సమ్మేళనం తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బషీరాబాద్ మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుంది. మన రాష్ట్రంలో కలుపు కొమ్మని డిమాండ్లు రావడంతోనే నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. గత 50 ఏళ్లుగా చేయని అభివృద్దిని నేను 4 ఏళ్లలోనే చేసి చూపించాను. బషీరాబాద్ మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం పండగ వాతావరణాన్ని తలపించింది. బషీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లె పల్లెకు పైలట్ కార్యక్రమాలను విజయవంతంగా ముగించుకున్నామని ప్రతి ఒక్కరూ నాపై అదే ఆదరణ అభిమానం చూపించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. తాండూరు చరిత్రలో మునిపెన్నులు లేని విధంగా అతి తక్కువ సమయంలోనే తాండూరు రూపురేఖలు మారుస్తున్నా అన్నారు. ప్రతి ఊరుకు కూడా తిరిగి 50-50 లక్షల రూపాయలు మన గ్రామ పంచాయతీ అభివృద్ది కొరకు శాంక్షన్ తీసుకుని వచ్చి ప్రారంభోత్సవం కూడా శంకుస్థాపన కార్యక్రమం నాడు కూడా ఎన్నిసార్లు మంత్రులు చేసినారు, ఎమ్మెల్యేలు అయినారు, కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా అభివృద్ది కార్యక్రమాలు వీధి దీపాలు ఎక్కడ చూసినా చెత్త చెదారం మురికి తప్ప ఇంకా ఏది కూడా మనం చూసింది లేదు. కలిసి రాకపోయినా మన బ్రహ్మాండంగా ఒక సంవత్సరంలో మన బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం, ఇంటింటికి నల్లాలు పెట్టుకున్నాం. ఈ రోజు వీధి దీపాలు మొత్తం పరిశుభ్రంగా ఈ రోజు గ్రామాలన్నింటి కూడా గత 3-4 రోజుల నుంచి పల్లె పల్లెకు పైలట్ కార్యక్రమంలో భాగంగా 2వ దశ మనము బషీరాబాద్ మండలంలో ప్రతి గ్రామంలో తిరుగుకోవడం జరిగింది. మన పోయినసారి మండల పార్టీ మండల్లో పల్లె పల్లెకు పైన తిరిగినప్పుడు నేను ఆ రోజు మీకు చెప్పిన మళ్ళీ త్వరలోనే మీ గ్రామాలకు వస్తా, మీ గ్రామాలకు వచ్చి గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రతి గ్రామాన్ని గతమెన్నరూ ఎవరు చేయని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నేను ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. మరి చెప్పే విధంగానే మరి మొన్న గత 3 రోజులుగా ప్రతి గ్రామానికి గత 40 సంవత్సరాల నుంచి ఎవరు తేని విధంగా ఎవరు ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతోనే పెద్ద ఎత్తున నియోజకవర్గం నిధులు తెచ్చి ప్రతి పల్లె, ప్రతి తండ, ప్రతి గ్రామం, ప్రతి వాడ పట్టణంతో సహా అన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్న విషయం మనకు తెలుసు. ఈ రోజు బషీరాబాద్ మండలం చూస్తే మనకు గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ మనం అభివృద్ధికి నోచుకోలేదు. మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బార్డర్ ప్రాంతంలో కర్ణాటక బార్డర్ లో మరి ఇప్పటి వరకు ఇక్కడ నుంచి మరి మనకు పెద్దగా అభివృద్ధికి ఎవరు కూడా చేయలేదు. కానీ ఈ రోజు మనం చూసినట్టయితే బషీరాబాద్ మండలంలో చాలా వరకు గ్రామాలు ఈ రోజు అభివృద్ధి పనులు పెట్టాలన్నా గానీ పనులు కూడా లేనంత అభివృద్ధిని మనం మీరు చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు మీరు గమనించినట్లయితే ప్రతి గ్రామంకి 50 లక్షల రూపాయలు ఈ రోజు మనము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మనం తెచ్చుకోవడం జరిగింది. ఇక బషీరాబాద్ మండల హెడ్ క్వార్టర్ కి అయితే 3 కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చినాం. మరి పనులన్నీ కూడా నేను ఆల్రెడీ మీ గ్రామాల్లో చెప్పిన రాబోయే 10-15 రోజుల్లో ఈ పనులన్నీ కూడా ప్రారంభమై మనకు వచ్చే 3-4 నెలల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయి ప్రతి ఒక్క గ్రామం రూపురేఖలు మారి కలకలలాడబోతా ఉన్నాయని చెప్పిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.